నమస్తే, వెల్కమ్ టు ఐ3 టీవీ న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో ఇసుక కొరత ఏర్పడటం వలన భవన నిర్మాణ కార్మికుల జీవనం ఇబ్బందికరంగా మారడంతో పక్క రాష్ట్రమైన తెలంగాణలో గద్వాల జిల్లాలో పనుల నిమిత్తం వెళ్లి వస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తం రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు యాకోబ్ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని పీఓపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇమాన్యుల్ 4వ తారీఖున సంతాప సభలో తెలిపారు. ఏపీలో ఇసుక కొరత ఉండకపోతే ప్రమాదాలు జరిగి ఉండేది కాదని వారు తెలిపారు. ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కామ్రేడ్ యాకూబ్ సంస్మరణ సభను జరుపుకుంటూ ఉన్నాం. కామ్రేడ్ యాకూబ్ గత 20 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ గత నెల 22వ తేదీన మోటార్ బైక్ యాక్సిడెంట్లో మరణించడం అనేది జరిగింది. ఆయన కేవలం 40 సంవత్సరాల వయస్సులోనే ఇలాంటి దుర్మరణానికి గురి కావడం మా సంఘాలకు చెందినటువంటి కార్మికులకు తీరని నష్టం. పైగా మన కర్నూలు జిల్లా భవన నిర్మాణ కార్మికులకు అది తీరని లోటు. నెల 22 గద్వాలకు పనికిపోయి వస్తుంటే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈయన ఒక గౌండ. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉసుక లేనందుకే ఈ కర్నూలులో కూడా ఆ పని కొరకు గద్వాలకు పోయి పని చేసి వస్తుంటే యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ ఉసుక అనేది కూడా ఉండింటే కూడా మేము అక్కడ దూరం పనికి పోయే వాళ్ళం కూడా కాదు. ఆ యాక్సిడెంట్ కూడా జరిగేది కూడా కాదు. మాకు ఆ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే శ్రీవిత, సాయిత్రి టీవీ న్యూస్, అననిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.